పాప చంద్రబాబు నాయుడిని నమ్మి చాలామంది మా వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యంగా నెల్లూరులో వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు పార్టీ లేకపోయింది మనకు తెలుసు. అందులో కోటంరెడ్డి వెంకటరెడ్డి, ఆనం నారాయణ రెడ్డి, తర్వాత మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. ఇప్పుడు ఈ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పెద్ద షాక్ తగిలింది. ఈ కోటంరెడ్డి అప్పుడు మనకు తెలుసు కోటంరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడైతే టీడీపీలోకి వెళ్ళారో మేయర్, అది అసలు మేయర్ జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు జగన్మోహన్ రెడ్డి గారు మేయర్ పదవి ఇచ్చిన ఆమె స్రవంతి కూడా నేను కోటంరెడ్డి అన్నకే సపోర్ట్గా ఉంటాను అని ఆ రోజు మీడియా ముందు మాట్లాడింది. కానీ ఇప్పుడు ఈరోజు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పెద్ద షాక్ ఇచ్చింది మేయర్ స్రవంతి గారు. ఇప్పుడు ఆమె సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసింది తాడేపల్లిలో. కలిసి నేను కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సపోర్ట్ చేయడం లేదు, నేను వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటాను, నేను జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటానని ఈరోజు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఒక బాంబు పేల్చిందనమాట, అంటే షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఈమె ఈమె నమ్ముకునే కోటంరెడ్డి ఎన్నో అక్కడ ఏమంటారు ఎన్నో అక్రమాలు చేయాలని చూశాడు నెల్లూరు రూరల్లో. కాబట్టి ఇప్పుడు ఈమె కూడా పెద్ద షాక్ ఇచ్చింది. అది కూడా కోటంరెడ్డి తమ్ముడు మే ఆయన కోటంరెడ్డి తమ్ముడు మే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో ఈమెకి చాలా విభేదాలు ఉన్నట్టు, తర్వాత ఈమెతో ఈమెకి ఆయనకి గొడవలు వచ్చినట్టుతో అందుకనే ఈమె కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి తన మద్దతు ఉపసంహరించుకొని ఇప్పుడు నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటానని సజ్జల రామకృష్ణారెడ్డికి వివరించినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. కలిసింది కూడా ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డిని తాడేపల్లిలో వెళ్ళి నేను జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ పార్టీతోనే ఉంటానన్నది. కానీ ఒకటి, ఈమె ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటానని చెప్పినా కూడా ఇలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసించరు అనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి మోసం చేసి ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వాళ్ళని మళ్ళీ నమ్మరు. ఒకవేళ నువ్వు నీ స్వతహా నేను పార్టీకి సపోర్ట్ చేస్తున్నా అంటే అది నీ వ్యక్తిగతం, నువ్వు సపోర్ట్ చేయొచ్చు. కానీ మళ్ళీ ఇంకా నీకు పదవులు అయితే ఇస్తారని అనుకోవడం మాత్రం నీ తప్పు. ఎందుకంటే మీలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఇంక అస్సలు నమ్మరు. ఎప్పుడైనా రేపొద్దున ఈరోజు నువ్వు అక్కడ గొడవలు ఉన్నాయని ఈరోజు పార్టీలోకి వచ్చిన దానివి రేపొద్దున ఇంకా వాళ్ళు వచ్చి ఏమైనా నీతో మాట్లాడితే మళ్ళీ ఏమైనా కొంచెం డబ్బులు అసలు చూపిస్తే పారిపోయే వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఎప్పటికైనా ద్రోహం చేసేవాళ్ళు, కానీ ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు అనేది మా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. సరే, నీ స్వతహా నువ్వు తప్పు తెలుసుకున్నా మా పార్టీలోకి సపోర్ట్ చేస్తాను, మళ్ళీ వచ్చావు సరే ఆహ్వానిస్తారు, కానీ మళ్ళీ కానీ నీకు పదవులు నీలాంటి దానికి ఆ మేయర్ పదవి ఇచ్చేకన్నా మరీ వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా ఎంతో సంతోషంగా ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డికి అప్పుడప్పుడు ఇలాంటివి చాలామంది ఇంతకుముందు కూడా అలాగే చేశారు, 23 మంది అలాగే చేశారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసు. అప్పుడప్పుడు రాజకీయంలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ ఒక గుణపాఠంగా తీసుకుంటూ వెళ్తున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు. దేనికి కూడా భయపడలేదు, బాధపడలేదు అనేది ఇప్పటికైనా వీళ్ళంతా తెలుసుకుంటే బాగుంటుంది.